చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో మెడిసిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ నీరజ పవన్ గౌడ్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, మెడిసిటీ ఆసుపత్రి ఇన్ఛార్జి సంజయ్లు మాట్లాడుతూ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న వైద్యం కావాలన్నా డబ్బులు ఎంతో ఖర్చు పెట్టడం జరుగుతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో బీద ప్రజలు ఎక్కువగా ఉంటారనే ఉద్దేశంతో గ్రామాల్లో ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మెడిసిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామస్తులు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఎవరికైనా ఆపరేషన్లు అవసరం ఉంటే ఉచిత ఆపరేషన్లు చేయించి వారిని మళ్లీ ఇంటి వద్దకు చేర్చడం జరుగుతుందని, ప్రయాణ ఛార్జీలు కూడా ఆసుపత్రే భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ వైష్ణవి, మెడిసిటీ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సంజయ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకొని అందులో బీపీ షుగర్ పరీక్షలు చేస్తున్నారు. మరియు మన కన్ను, ముక్కు, చెవి, గొంతు డాక్టర్లు మరియు దగ్గుకు, దమ్ముకు మరియు గర్భస్థ సమస్యలకు డాక్టర్లు వచ్చి చెకప్ గ్రామ ప్రజలు వచ్చి చెకప్ చేయించుకుంటున్నారు. అందులో మళ్ళీ మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. కావున సూరారం గ్రామస్తులు పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఈ మెడికల్ క్యాంపు మనం వినియోగించుకొని అందరికీ ఉచితంగా చూసి అందులో ఎవరైతే ఆపరేషన్లు ఉన్నదో మెడిసిటీ హాస్పిటల్కి వచ్చి విచ్చేసి ఆపరేషన్ చేయించి బస్సు పెట్టి మనం ఉచితంగా మెడిసిటీ నుంచి ఫ్రీ బస్సు ఇక్కడ మన గ్రామంలో పెట్టి మళ్ళీ వారికి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడ దించడమని మన గ్రామ పిల్లలకు సూరారం అందరికీ తెలియజేస్తున్నారు. మెడిసిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు వచ్చారు. ఇక్కడ షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ టెస్టులు చేసి మనకు ఆరోగ్యం మంచి షుగర్ ఉందా లేదా అని చెప్తున్నారు. మందులు కూడా మనకు ఉచితంగా ఇస్తున్నారు. అందుకని మన గ్రామ ప్రజలందరూ, కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గ్రామ ప్రజల్ని కోరుతున్నాను. మన కోసం మన డాక్టర్లు మన విలేజ్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి చూయించుకోవాలని గ్రామ ప్రజలను కోరుతున్నాను. మన సూచనగా కూడా మనకు మందులు కూడా ఉచితంగానే ఇస్తున్నారు. అందరూ వినియోగించుకోవాలి.